फ्रेंड्स वेलकम टू माय चैनल विजय आलूरी व्लॉग्स। ई रोज नेनु चूपिंचे मొక్క నల్లేరు। ఇది కూడా ఒక రకమైన తీగ జాతి మొక్క। చూడండి ఇవన్నీ కనుపులు కనుపులుగా ఉంటదన్నమాట। గెనుపులు గెనుపులు అంటారు కనుపులు। మన చెరుకు పిచ్చ ఎలా ఉంటది అలాగన్నమాట ఇది। సో ఇది కూడా ఇట్లా కింద నుంచి ఇలా ములుస్తదన్నమాట। చెట్లకి అల్లుకుంటుంది, ఆకు తక్కువ ఉంటది, కాడలు ఎక్కువ ఉంటాయన్నమాట। ఈ చెట్టు గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇదిగోండి ఇలా అల్లుకుంటది। ఎందుకు చెప్తున్నానంటే ఈ చెట్టులో కొంచెం ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట। ఎప్పుడన్నా మనకు దగ్గు జలుబు చేసింది అనుకోండి ఈ లేత కాడలు ఉన్నాయి కదా ఇవి తీసుకొని చట్నీ చేసుకొని తింటారు అన్నమాట। చట్నీ చేసుకొని తింటారు। అండ్ కొంచెం ఈ ముదురు కాడలు ఉన్నాయి కదా ఈ ముదురు కాడలు ఏం చేస్తారంటే కొంచెం తుంచుకొని పోయి ఎడ్జ్ ని కొంచెం నల్చి మనకు కొననాలిక అని కిన్నాలిక అని కూడా అంటారు। ఏంటంటే నాలిక పైన లోపల అంగిట్లో నాలిక ఏమవుతుందంటే వాపు చేసి అది దగ్గి దగ్గి ఆ నాలిక మీద పడిపోతుంది అన్నమాట। అప్పుడు మనకి ఇంకా దగ్గు ఎక్కువ వస్తుంటుంది। సో దాని ఆ ముదురు కాడలు అని చెప్పాను కదా ఆ ముదురు కాడని ఏం చేస్తారంటే దంచేసి ఆంగిల్కి రుద్దుతారు అన్నమాట। అది రుద్దినప్పుడు అంటే ఇదంతా ఏమంటారు ఫస్ట్ స్టేజ్ అని మనం అనుకో ఎక్కువ దగ్గు లేకుండా ఫస్ట్ స్టేజ్లో స్టార్టింగ్లో కొంచెం కొంచెం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అది దంచి అంగిలికి పూస్తారు। పూసినప్పుడు అదంతా ఏదో సూదులు సూదులు గుచ్చుకున్నట్టు అట్లా ఉంటుంది కానీ పనిచేస్తుంది। కొంచెం స్టేజ్ దాటిపోయిందంటే మెడిసిన్ వాడాలి తప్పదు। ఇది చట్నీ చేసుకొని తిన్నా బాగుంటుంది అన్నమాట। చట్నీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది। చట్నీ అంటే ఎట్లా అనేది సపరేట్గా దీని ఏం లేదు మనం ఏ చట్నీ చేసుకునే అందులో దీన్ని కొంచెం నూనెలో వేయించేసి బాగా శుభ్రంగా కడుక్కొని నూనెలో వేయించి దంచుకొని ఆ చట్నీలో వేసి దంచేసి అన్నంలో కానీ ఇంకా మనం ఏదైనా చపాతి ఏ మన చట్నీ ఏ విధంగా వాడతామో ఆ విధంగా తినేస్తే సరిపోతుంది అన్నమాట। సో చూడండి ఇది నల్లేరు ఈ రకంగా ఉంటుంది। సో మెయిన్ దగ్గు జలుబుకు ఇది వాడతారు ఫ్రెండ్స్। ఇంకా ఇది ఇతర జీవాలు ఏం తినవు। ఔషధ గుణాల మొక్క మనుషులకు ఉపయోగపడేది ఇది ఏంటంటే దగ్గు జలుబుకి దీన్ని వాడతారు అన్నమాట। సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నేను డైలీ ఇది చెప్పడమే సరిపోతుంది ఫ్రెండ్స్। మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, సో ఈ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద నొక్కండి। సో మనకు సబ్స్క్రైబర్స్ ఉంటే మన ఛానల్ బాగా రన్ అవుతుంది। ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఇంతటి సమాప్తం, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం। అంటిల్ దెన్ బాయ్।